కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. అది 2012లోనో 2014లోనో నాకు గుర్తులేదు సరిగ్గా, 12లో నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్లు గెలిచాం, జెడ్పీడీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు, అన్నీ గెలిచాం, జిల్లాలో అంతా నాదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. తదనంత పరిణామాలు కూడా తెలుసు, అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో హైదరాబాద్ పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు, అంత లొల్లి చేసిన తర్వాత కూడా. అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2000 కోట్లు, అక్షరాలు 2000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే, 19 లక్షలు మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు, అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసి ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు, అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారంటే నాకు తెలియదు సార్ అన్నా. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒకటి కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను ఇవాళ వరకు ఎవరికి చెప్పలే నిజం, నాకు తెలియదండి అన్న. లేదు లేదు, అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి 3 రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే, అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తాను శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే, మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే 3 రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నేను అని చెప్పి తెచ్చుకొడుతున్నానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసు నేను అని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు.
50 మంది కార్పొరేటర్లు 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదిరైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాము గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టనారాము గారు సాక్ష్యం దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను, ఆల్రెడీ రంగంలో ఉన్నారు 64 మంది, నీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి ఇవ్వాలి ఒక క్యాండిడేట్కి, మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచావు ఫైనల్గా, ఓకే అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమంటన్నాడు, మరి ఇచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొలుస్తానని భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి, అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళని కాదు. ఆ రోజు వల్ల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎసెన్సీ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కానీ చేసే పని కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడి కాదు. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే అక్కడైనా భరత్ నాయుడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో, ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే నాగండి బాబు వద్ద అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటు పక్క గుంటూరు కల్లాగారు పొడి చేయాలంటున్నారు, అటుపక్క నర్సరావుపేట అభ్యర్థులు అక్కడికి వచ్చు కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలకు ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లా తిరుగురు సభ మీ అందరు తెలుసు. తర్వాత ఆ తర్వాత ముగ్గురిని పంపించారు, ఆల్పాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని, ముగ్గురు పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్లు ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు నేను అతనికి అప్పచెప్పా కదా సభ బాధ్యతలు, కేసు నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మీ ముగ్గురులో ఎవరిని చెప్పారా అతను వస్తున్నాడని, కానీ అతనికి అప్పచెప్పారనేది పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటాడు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో, ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను, కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా. ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నాను అని చెప్పాను, ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను,
మీరు అయితే రేపు సన్నాహక సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొగ్గులతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9 ఏళ్లలో 9½ ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? ఏం మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా? మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భాగం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పాను. ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు. ఫోన్లో కూడా మాట్లాడలేను. ఇవాళ ఏమైనా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రామజామం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా? కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ ఎవరో అడిగి ఉంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు, చర్చూర్తిగా చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగను. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నాను, డోర్ ముందు నుంచున్నాను. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగను. 19 అడగలా. అట్లాగే నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగను. నాకంటే నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరు కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాను తెచ్చిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన, ఎందుకంటే ఆయన 5000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అంటున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్, అది అవ్వదు. తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్, సెంటర్ ఒప్పుకుంటున్న జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, శ్రీనివాస చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి, నిజం చెప్తున్నా, మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 2019 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అని ఎంత చేసాం మేము ప్రాంతంలో, అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 చెప్తా, ఆయనకి విజయవాడ పట్ల చెప్తుంది లేదు. ఆయన ఏంటంటే, షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు. నాకు తెలిసేప్పుడు అది 100 కోట్లు కూడా 2014 నుంచి 2019 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడిని సార్, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటు ఏ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు. ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి
ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటిని చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్రంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడతాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే, నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగల, ఈయన్ని టికెట్ అడగల. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాను. సార్, మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్, ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్ కి మేయర్ అభ్యర్థి వేస్తే ప్రమాదం అని చెప్పాను, ఏంటి సార్ ఈ క్వశ్చన్? అది నాది చంద్రబాబు గారు అడగలేదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పా. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివీల్ చేయరా, మీకు కూడా తెలుసా సార్? ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నారు. కాదు కాదు, అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవ్వబోతుంది, 60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను, కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదాస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీ ఇవ్వమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయన వదిలేశాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటైంది చెప్పనా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని, ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహు కుదరాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమివ్వలేదు, నేను గెలిచాను రెండుసార్లు. నీ పార్టీని బుధవాల మీద పెట్టిన మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు? ఏం రైట్ ఉంది నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అండి, నా ప్రజా జీవితం కోసం అండి, నా వ్యాపారం ఆపుకున్నా, నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశానని నువ్వు ఇవ్వగలం చేస్తావు, మమ్మల్ని ఎట్లా ఉండమంటావు? ఏం రైట్ ఉంది నీకు? సార్ నేను ఒకటి చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది 1.5 సంవత్సరాల క్రితం అనుకుంటా, 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి, ఢిల్లీలో నేను 6 సంవత్సరాల క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా, అర్థమైందా?